అంబేద్కర్ జయంతి వేడుకలకు సంబంధించినటువంటి వార్తలను సార్ మొత్తంగా అన్ని పత్రికలు బ్యానర్ తీసుకున్నట్టుగానే ఈరోజు వెలుగు కూడా బ్యానర్ చేసింది. సో ఇది విగ్రహం కాదు, విప్లవం. సో నాక మనకు హైదరాబాద్లో 125 అడుగుల హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన జనం. సో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఇది విగ్రహం కాదు విప్లవం. అంబేద్కర్ బాటలో పోరాడతా దేశాన్ని సరైన లైన్లో పెడతానని కేసీఆర్ అన్నాడు. శత్రువులకు మింగుడు పడకపోవచ్చు, కేంద్రంలో రాబోయే రాజ్యం మనదే. మహారాష్ట్రలో ఆదరణ దక్కింది, యూపీ బీహార్ బెంగాల్లోనూ దక్కుతుంది. ఏటా అంబేద్కర్ అవార్డులు ఇస్తాం, ఇందుకు 51 కోట్లు డిపాజిట్ చేస్తాం. ఈ ఏడాది రాష్ట్రంలో 1.25 లక్షల మందికి దళిత బంధు, కేంద్రంలో పవర్లోకి వస్తే ఏటా 25 లక్షల మందికి ఇస్తామని ప్రకటన. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం ఈ నెల 30న సెక్రటేరియట్ ప్రారంభిస్తామని వెల్లడి. 132వ అంబేద్కర్ జయంతి రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత సోదరులను డోకాన చేసిండు, మోసమే చేసిండు, దగాన చేసిండు. మిత్రులారా, ఇది అవుతుందా? ఈ ఏడాది రాష్ట్రంలో 125,000 మందికి దళిత బంధు ఇస్తారట, నమ్మదగ్గ ముచ్చటేనా ఇది? ఇప్పటివరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చినవాను, ఆ ప్రతి నియోజకవర్గానికి 100 మంది కానీ సెలెక్ట్ చేసి 100 మంది ఇంటూ 119 నియోజకవర్గాలు, అందులో అర్బన్ కాన్స్టిట్యూన్సీలు మనకు ఎంఐఎం ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యూన్సీలను వదిలేస్తే 100 నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున, 100 ఇంటూ 100 10,000 మంది. సో ఈ 10,000 మందికి సంబంధించి కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దళిత లీడర్షిప్పే దళిత బంధువును తీసుకెళ్తా ఉన్నది. ఇది వాస్తవం కదా కేసీఆర్? 100 మందిన ఈరోజు వరకు నువ్వు నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేయనువి నియోజకవర్గానికి, 125,000 మందికి ఇస్తా అంటే ఎవడు నమ్మాలని మాటలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 125,000 మంది దళిత సోదరులకు దళిత బంధు ఇవ్వడానికి నీ దగ్గర ఖజానా ఉన్నదా, బడ్జెట్ ఉన్నదా నీ దగ్గర? ఫస్ట్ ఎప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాకు సంబంధించినటువంటి నిధులనే పక్కదారి పట్టించుకోపోయినటువంటి గనులు నువ్వు? 125,000 మందికి ఏటా ఇస్తా తెలంగాణ రాష్ట్రంలో, అది కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏటా 25 లక్షల మంది దళితుల గడ్డ? ఇది దేంతో నవ్వాలి, దేంతో కొట్టుకోవాలి? మాట ఇత్తివి, మాట తప్పితే తలకాయ నరుకుంటువి. తెలంగాణ రాష్ట్రంలో దళితునే మొదటి ముఖ్యమంత్రిని చేస్తువి, ఇక నీ మాట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు నమ్మాలా? దళిత సోదరులారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫస్ట్ తన రాజకీయ ఎదుగుదల కోసం మొట్టమొదటిగా వాడుకునేది దళితులనే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మోసపోయింది మనమే, దళిత సోదరులమే. ఈరోజు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ కూడా మళ్ళీ దళితులనే ముందర పెట్టబోతా ఉన్నాడు. దళితుల యొక్క నెత్తి పైన చేతి పెడుతూ తన రాజకీయ, తన కుటుంబ రాజకీయ ఎదుగుదల కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం గ్రహించింది. కాకా నీ సేవలు ఇక్కడ అక్కర్లేదు, నువ్వు చెల ఉంటావంటే ఇక్కడ చెల తరుముతే ఇక దేశం అంటూ దేశం మీద పడబోతా ఉన్నాడు. దయచేసి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న దళిత సోదరులు, దళిత యువత ఆలోచన చేయండి. దగా కోర్ వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు తెలంగాణ? అదేవిధంగా దేశంలో దళితులకు మోసం చేసిన దగా కోర్ వ్యక్తి ఎవడు అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు దాటింది. ఏటో అంబేద్కర్ జయంతి నిర్వహిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆడుతున్నాం. ఇట్లా సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోతున్నాయి, అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఆచరించేది ఏమైనా ఉందా? ఆ దిశగా కార్యాచరణ ఏమైనా ఉందా లేదా? ఇది దేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. ఆటలు పాటలు వలపోతలు కాదు, కార్యాచరణ ప్రారంభం కావాలి. ఎవడద్దానండి కార్యాచరణ ప్రారంభం మొదలుపెట్టాగా? 9 ఏళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నువ్వే కదా అధికారంలో ఉన్నది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరుల యొక్క ఆర్థిక స్థితిగతి ఏ మేరకు పెరిగింది? ధైర్యం ఉంటే బయటపెట్టు. పాపం ఇందిరమ్మ కాలనీ అని చెప్పేసి అని వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈరోజు ఏర్పడేటువంటి ఇందిరమ్మ కాలనీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలు, ఆ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 30,000 40,000 ఇండ్లు కట్టించారు. ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరు మీద ఆయన కనీసం ఆ దళితుల యొక్క ఇళ్లలో టాయిలెట్లు కట్టించగలుగుతాడు. నువ్వు ఎక్కడన్నా 10 రూపాయలు తీసుకపోయి దళిత వాళ్ళలో ఖర్చు పెట్టిన మొహమేనా అనేది కేసీఆర్ మాట్లాడేనా? జయంతులు, ఆ జయంతులు జరిపారు కాబట్టి ఇలా నువ్వు కనీసం గుర్తుపెట్టుకున్నావు. అంబేద్కర్ జయంతులు కనీసం జరపకపోతే ఇవాళ నీ నోటకెళ్ళి మాట వచ్చేదా? నవ్వుకుంటారు దళిత సోదరులు నీ వ్యవహారాలు చూసి. ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు. ఎప్పుడు కూడా కేసీఆర్కు రాజకీయంగా అవసరమైన ప్రతిసారి దళితులే కావాలి. ఫస్ట్ బలే దళితులు, ఆ తర్వాత బీసీలు.